ఈరోజు గౌరవనీయులు తెలంగాణ ముద్దుబిడ్డ ఐటి మంత్రి సిరిసిల్ల శాసనసభ్యులు వీరందరికీ ఈరోజు నా నిజోగవర్గ అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు వచ్చినటువంటి నా మీద అభిమానం కొద్ది పిలవగానే भारी संख्य वा अक् चलू अन्नदमुक मरी कार्यकर्ता सोदर सोदरमलोजु टीआरएस तरफ कृतज्ञ भारतीय जनता पार्टी गत 32 संवसरा सेवजे निजोगवर्ग एकैक व्यक्ति आंध्र प्रदेश तेलंगा नीन मुंट एंकंटे 2009 एलक्षन इप्ति वरकू ये निरपेद कुटुंब चनिपोयिना वारि कुटुंबान्नि परामर्शिंचुकुंटू ఒక 50 కిలోల బియ్యం ఇచ్చుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తూ అదే మాదిరిగా గుళ్ళైతేంది ప్రతి ఒక్క గుడికి నాంత సాయం కింద డొనేషన్ ఇచ్చినాం మరియు టోర్నమెంట్ ఏర్పాటు చేసినాం క్రికెట్ చాలా నిజోగవర్గంలో దాదాపు మా ఉన్న ఎమ్మెల్యే ఎన్ని పనులు చేసిండో నేను పదవులు లేకున్నా నాంత సాయం చేసుకుంటూ నిజోగవర్గ అభివృద్ధి కోసం పాటుపడినా కానీ మాకు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మరి మమ్మల గుర్తించకుంటా ఇవల్ల తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ సీనియర్ నాయకులను పాతరపెట్టింది మీరు పాతరేందుకుంటారు మిమ్మల పైకి తెస్తాని మా అన్న రామన్న ఖచ్చితంగా మాట్లాడి నీకు ఏదైనా నువ్వు చేసిన సేవలు బాగున్నాయి ఇవల్ల ఎంతో మంది అక్కచెల్లెల పుస్తమట్టలు ఇచ్చిన ఘనత దాదాపు మా నిజగవర్గంలో 3000 మందికి పుస్తమట్టలు ఇచ్చిన ఘనత మనం చేసేది ప్రజల కోసం పనిచేస్తాం పార్టీలు వేరైనా ప్రజల కోసం పనిచేసి ప్రజల యొక్క మనోభావాలను పొందాలి తప్ప మరి అన్ని పార్టీలకు అతీతంగా మనం పనిచేద్దాం ఈ రోజు ఇంత మంది వచ్చారంటే అది నిదర్శనం మా రామన్న గారి పిలుపు మేరకు తమ్ముడు నీకు ఖచ్చితంగా మంచి స్థానం కల్పిస్తా నీలాంటి ఒక మంచి నాయకుణ్ణి పోడగొట్టుకునేందుకు వాళ్ళు బాధపడాలి తప్ప నువ్వు బాధపడొద్దని మాట్లాడి ఇంటికి మనసు తోలి తెప్పించుకున్న మహా నేత మా రామన్న మరి రామన్న గారి నేతృత్వంలో ఈ రోజు మీ అందరి సాక్షిగా మన మానకొండ నిజవర్గంలో గాని మన కరీంనగర్ పాత ఉమ్మడి జిల్లాలో గాని మన రిలేషన్లు గాని అందరూ ప్రతి ఒక్క ఓటు ఫస్ట్ టిఆర్ఎస్ కేసినాక మన కార్యకర్తలు మన కుటుంబ సభ్యులు పిల్లలు అందరూ వేసుకున్నాక మనం అందరి ప్రజలను అడగాల ఫస్ట్ మన ఇంట్లో ఓట్లు అన్ని వేపించుకున్నాక బయట అడగాల ఖచ్చితంగా ఇది ఏదేమైనా ఈ రాష్ట్రంలో మళ్ళీ రామన్న పరిపాలన వస్తది మనకు కాబోయే ముఖ్యమంత్రి మా రామన్న ఎన్ని ఏషాలు చేసినా ఇవల్ల కాంగ్రెస్ 60 ఏళ్ళు పరిపాలించి ఏం చేసింది ఢిల్లీ నుంచి గల్లి దాకా అన్ని నమ్ముకున్నది మరి ఈ యొక్క 10 సంవత్సరాల పరిపాలన చూడురి పార్టీలకు అతీతంగా మాట్లాడదాం కేంద్ర సహకారం ఉంటది రాష్ట్రంతోని ఎంతో అభివృద్ధి చేసిన ఘనత ఇవల్ల టిఆర్ఎస్ పార్టీకి ఉంది మరి ఇవల్ల ఎన్నో సంక్షేమ పథకాలు చూస్తే దాదాపు కేంద్రంతో సంబంధం లేకుండా ఒక 20 సంక్షేమ పథకాలు ఉన్నాయి ఆ 20 చెప్పుకుంటే మనం ప్రజలల్లో గెలుస్తాం సాది మొబైల్ గాని కళ్యాణ లక్ష్మి గాని మన దళిత బంధు గాని బీసు బంధు గాని ఇవల్ల గృహలక్ష్మి గాని మరి ఏది చూసుకున్నా ఇవల్ల పింఛన్ 200 పింఛన్ ఉండే 2000 2000 3000 3000 4000 5000 ఇంత ఇచ్చిన ఘనత ఏ పార్టీకి లేదు ఎక్కడైనా చెప్పుకోవాలి ఖచ్చితంగా ఇవాల టిఆర్ఎస్ గవర్నమెంట్ వస్తది కాంగ్రెస్ వాళ్ళు పగటికలలు అంటురు ఎట్లైనా గవర్నమెంట్ వస్తదని పైసలు ఇచ్చి కొనుకుంటురు ఈ పైసలు ఇచ్చి కొనుకునే రాజకీయ నాయకుడు ఎప్పుడు ఉండడు నేను ఒక 32 ఏళ్ళు ఒక భారతీయ జనతా పార్టీలు ఉండంటే సచ్చందంగా ఉన్నాం కాబట్టి ఉన్నాం మళ్ళా ఇంకో పార్టీ మారేది ఉండది ఇదే పార్టీలో ఉంటాం సచ్చిన ఇదే పార్టీ బతికిన ఇదే పార్టీ బయటపోయలేదు కాబట్టి రామన్న నేతృత్వంలో ఖచ్చితంగా ఈ తెలంగాణలో మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ అధికారం కచ్చుడు ఖాయం మన నిరుద్యోగుల సమస్యలు తీర్చు పక్క ఖాయం ఎందుకంటే ఇప్పుడు అన్ని సమస్యలు అయిపోయినాయి అన్న దుష్టంత నిరుద్యోగుల మీదనే ఉన్నదిగా ఆ తమ్ముళ్ళందరికీ ఉద్యోగం ఇచ్చి వాళ్ళ పిల్ల పిల్లల్ని మంచిగా చూడాలని అన్న మనసులో ఉన్నది దాని గురించి ఎవ్వరు బాధపడే అవసరం లేదు ప్రభుత్వం వచ్చినాక నిరుద్యోగ సమస్య ఫస్ట్ అదే ఉంటుంది ఎట్టి పరిస్థితులైనా దానికోసమే ఎంతో ఇప్పటికీ ఎన్నో ప్రణాళికలు చేసి రెడీ పెట్టారు
टीआरएस पार्टी पेदल पार्टी इवा चायकड़ एमएलए अत वेरे पार्टी एक् अंटे अंत गौरव पार्टी काबट्टी मन मानकोंडु निजोगवर्ग में मन रिलेशन सिरिसिल्ला पात इप्पुडु करीमनगर उम्मडि जिल्ला गानी मन टीआरएस पार्टी की अंदर रिलेशन उंटारु ओक्कलकोक्कलु चेप्पुकोनी मन पार्टी प्रगति पदंलो नडिपिंचि केसीआर नायकत्वान इवाल ఈ ఒక తెలంగాణ ప్రాంతాన్ని దేశంలోనే గణత చేసిన ఈ బిఆర్ఎస్ పార్టీకి మనమందరం సపోర్ట్ గా ఉండి రేపు రాబోయే రోజుల్లో అత్యధిక మెజారిటీతో ఈ పార్టీని గెలిపియాలి. పార్టీ కోసం పని చేసే నాయకుణ్ణి కాపాడుకునే రామన్న అండదండలు మనందరికీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీని గెలిపిచ్చి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మళ్ళా ముఖ్యమంత్రి చూడాలి. కాబట్టి సాయశక్తుల రేపటి నుంచి నిద్రపోకుండా పని చేస్తానని సిద్ధంగా ఉన్నా పార్టీ ఎనీ టైం 24 అవర్స్ పని చేస్తానని సిద్ధంగా ఉన్నా మీరు ఎంత వాడుకుంటే నేను అంత పని చేస్తా మనసుపూర్తిగా చెప్తున్నా నేను. కాబట్టి మరి ఇలాంటి మంచి పార్టీని నమ్ముకొని వచ్చిన నాకు ఖచ్చితంగా రామన్న హామీ ఉన్నది. రామన్న హామీ ఉన్నని చెప్పు మళ్ళా మనం అందరం పార్టీ కష్టపడి పని చేసి పార్టీని ముందు తీసుకుపోదాం. మరి భారతీయ జనతా పార్టీలో సీనియర్లు మొత్తం మందిని ఈ రాష్ట్రవ్యాప్తంగా ఖాళీ అయిపోయారు. ఇక బంగాళాఖాతంలో కలిపిడి ఒకటి ఉండదు. ఇక అంత సీనియర్లను తీసుకుపోయి డబ్బులకు అమ్ముడు పోయి మొత్తం పార్టీని బస్సు పట్టిస్తారు. ఇవాళ కేసీఆర్ గారు తలుచుకుంటే ఒక్క ఎమ్మెల్యేలకు అన్యాయం చేయకుండా మంచి మనసు ఉన్న దేశ నేత మన కేసీఆర్ గారు. ఎమ్మెల్యేలందరిని కాపాడుకుంటూ మళ్ళా ప్రభుత్వం అచ్చే విధంగా ఒక ప్రణాళిక చేసుకొని రామన్న నేతృత్వంలో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తాం. కాంగ్రెస్ పకటి కళలు నమ్మే పరిస్థితి ఈ ప్రజలు లేరు. ఏది ఏమైనా ప్రతి ఒక్కరికి పింఛన్ ఇచ్చిన ఘనత ఏ ఇంటికి పోయినా ఖచ్చితంగా రామన్న ఫోటో కేసీఆర్ అన్న ఫోటో ఉంటుంది. ఏదొక్కటైనా ఆ ఇంటికి ఈ యొక్క టిఆర్ఎస్ ఫలం అందుతుంది. కాబట్టి ఈ యొక్క రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన టిఆర్ఎస్ పార్టీకి అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ యొక్క పార్టీని మళ్ళీ సీఎంగా కేసీఆర్ గారిని కాబోయే సీఎంగా మా రామన్న గారిని మనసారా రావాలని పార్టీ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా రామన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అన్న నాగరాజన్ గారు మానకొండలో బియ్యం నాగరాజన్ గారిని